రాజకీయాల్లో భిన్న ధృవాలుగా ఉన్న వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం ఏకం కావాల్సిన అవసరం ఉందంటున్నారు సినీ హీరో శివాజీ. 2014 ఎన్నికల సందర్భంగా బీజేపీ టీడీపీ జనసేన కూటమికి మద్దతిచ్చిన శివాజీ అనంతరం ప్రత్యేక హోదా కోసం గళం విప్పారు. ఈ క్రమంలో బీజేపీ టీడీపీలు ప్రత్యేక హోదాపై చేతులు ఎత్తేయడంతో ఆ రెండు పార్టీలను లక్ష్యంగా చేసుకుని శివాజీ తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రుల ఆకాంక్షలు తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు అదే సమయంలో ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తున్నారని ప్రశంసించారు. అయితే గత కొద్ది కాలంగా తెరమరుగైపోయిన శివాజీ తాజాగా మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన సమస్యలపై కర్నూలులో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ నేత రామకృష్ణ, ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, సినీ నటుడు శివాజీలు హాజరయ్యారు. సమావేశం అనంతరం శివాజీ మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హక్కు ఎవడబ్బ సొత్తు కాదని, ఏపీ ప్రజల హక్కని అన్నారు. ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఈ నెల 20న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదాను సాధించడానికి వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు నడుం బిగించాలని అన్నారు. కాగా గత ఎన్నికల సమయంలోనే బీజేపీ నుంచి శివాజీ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే అది పలు కారణాల వల్ల వెనక్కుపోయింది. కానీ ఈ దఫా శివాజీ పోటీ చేస్తారని, అందుకు జనసేన వేదిక కానుందని అంటున్నారు. వివిధ వర్గాల నుంచి వినిపిస్తున్న అభిప్రాయం ప్రకారం గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారని విశ్వసనీయ సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.